గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న రావీల కిషోర్ బాబు టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన జనసేనలో చేరారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీకి అభ్యర్థిత్వం ఖాళీ ఏర్పడింది. ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ అభ్యర్థుల పోటీ రోజురోజుకు పెరుగుతుంది. ఆది నుండి టీడీపీని నమ్ముకొని పనిచేస్తున్న నేతలు తామున్నామంటూ ముందుకొస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం నియోజకవర్గంలో గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం టీడీపీ సీట్ కోసం అభ్యర్థుల పోటీ పడుతున్నారు. ఈ జాబితాలో కాకుమార్ ఎంపీపీ నక్కల శైలజ అగ్రసియన్ బహిరంగ తాను రేసులో ఉన్నట్లు ప్రకటించుకున్నారు. పార్టీ తనకు అవకాశం ఇస్తే అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తానని కార్యకర్తల మీటింగ్లో చెప్పుకున్నారు. తనకు సీటు వచ్చేలా అందరూ సహకరించాలని కోరారు. తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుండి తాను టీడీపీకే ఓటు వేసినట్లు చెప్పారు. తనకు కాకుండా వేరెవరికైనా సీటు ఇచ్చినను తను పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తానని చెప్పారు. ఇలా ఆశా ఊహలతో ఆశలు చిగురుస్తున్నాయి. అవే ఆశలతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కొత్త కొత్త ముఖాలతో ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. తెరపైకి రాకుండా సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్న నేతలు ఉన్నారు. అయితే చివరికి ఎవరిని వరిస్తుందో, చంద్రబాబు మదిలో ఎవరున్నారో వేచి చూడాల్సిందే. పత్తిపాడు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల వాళ్ళు ఈ శాసనసభ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయమని నన్ను ప్రోత్సహించడం జరుగుతుంది. అంతేకాకుండా నా శ్రేయోభిలాష లేని పెద్దలు, అలానే పరిచయం లేని వ్యక్తులు కూడా నాకు ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుంది. నేను అలానే మా వారు కూడా తెలుగుదేశం పార్టీలోనే పుట్టి పెరగటం, అలానే మాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి కూడా పార్టీకి ఓటు వేయటమే కాకుండా మా చుట్టుపక్కల వాళ్ళని ప్రోత్సహించడం, పార్టీ వైపు వాళ్ళని తీసుకొని రావటం జరిగింది. అంతేకాకుండా గతంలో కాకుమాన మండల ప్రధాన కార్యదర్శిగా కూడా మా అగస్టిన్ గారు పనిచేశారు. అంతే పూర్వం ఎంపీపీ కాకముందు కూడా గుంటూరు నగరంలో కూడా పార్టీలో యాక్టివ్ రోల్గా క్రియాశీలకంగా పనిచేయటం జరిగింది. దీనికి సంబంధించి పార్టీ ప్రతిష్ట పార్టీకి ప్రయోజనార్థకంగా పనిచేయటం జరిగింది. అంతేకాకుండా ఇది ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో నాకు కూడా అభ్యర్థత్వం ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారిని, అలానే లోకేష్ గారిని కూడా మేము కలిసి అభ్యర్థత్వం కోసం అడగటం జరిగింది. పార్టీ అధిష్టానం మేరకు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఎవరిని అభ్యర్థిగా ఇచ్చినప్పటికీ కూడా పార్టీకి అనుగుణంగా మేము పార్టీకి బద్దులమై ఉంటాము. అలానే తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటం కోసం మేము ఎప్పుడూ కూడా పార్టీకి కృషి చేయటానికి